అనేటువంటి సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుంది అనేటువంటిది రైతు వారిగా ఒక్కొక్క రైతుకి ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే అవార్డ్ ఎంక్వైరీ అంటే నేషనల్ హైవేకి సంబంధించి మీకు ఫలానా సర్వే నెంబర్లో ఇంత భూమి పోతుంది మీద అనేది మీకు ఇంటిమేషన్ ఇవ్వడం కోసం పిలవడం జరిగింది. అది ఒకటి. తర్వాత రెండవది, ఈ ఇచ్చినటువంటి నోటీసులో కొందరిది కొంచెం ఎక్కువ తక్కువ భూమి పోవడము, లేకపోతే ఏమైనా చెట్లు మిస్ అవ్వడము, బోర్లు బావులు తర్వాత పశువులు వ్యవసాయం అంటే పశువులు పొట్టాలు అక్కడ ఏమైనా మిస్ అయినాయి అంటే అవి కూడా మీరు అప్లికేషన్ ఇస్తే ఒకసారి చెక్ చేసి అట్లా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీ భూమికి సంబంధించినటువంటి ఎంత పోతుంది అనేటువంటి సమాచారం ఇవ్వడం, తర్వాత ఏమైనా మిస్ అయితే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేయించి రెక్టిఫై చేయడం జరుగుతుంది. మూడవది, ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే ల్యాండ్ ఎక్వైరీ చేస్తున్నామో ఆ అక్విజిషన్కి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎంత ధర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎకరానికి ఎంత కావాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ధర నిర్ణయించడానికి మనకి 1956 నేషనల్ హైవే యాక్ట్ ఉంది, అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ఉంది. ఆ చట్టంలోని నిబంధనల ప్రకారము మనకు 3A నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి ఆ గ్రామంలో గత 3 సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అమ్మకాలు కొనుగోలు ఏం జరిగినాయి అన్నటువంటిది మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాటిని యావరేజ్ చేసేసి యాక్ట్లో ఉన్న ప్రకారం రేట్ అన్నటువంటిది నిర్ణయం చేయడం జరుగుతుంది. మీకు అందరు కూడా తెలిసి ఇంతకుముందు మన దగ్గర రైల్వే లైన్ కోసం కానీ తర్వాత ఇంకెఫ్ఎఫ్సి కోసం కానీ చాలా మండలాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. గవర్నమెంట్ రేట్స్ మన రిజిస్ట్రేషన్ చేసుకున్న రేట్స్ ఒక రకంగా ఉంటాయి, తర్వాత మార్కెట్లో మీరు అమ్మకం కొనుగోలు చేసే రేట్స్ ఒక రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కమరపల్లి చెప్పారు, ఆడ 2,25,000 బేసిక్ వ్యాల్యూ ఉంటే బయట 70,00,000 ఇక్కడ ఉన్నారు. సో అట్లా మార్కెట్ రేట్కి వీటికి కొంత వ్యత్యాసం రేట్ ఉంటే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు విలేజ్ వైజ్గా ఏ రైతులు ఎంత పోతుందో ఫస్ట్ మన గిరావ సార్ చదివి వినిపిస్తాడు. వినిపించిన తర్వాత మీ వైపు నుంచి 3 గ్రామాలు ఉన్నాయి మనకి, గ్రామం వారిగా 1 లేదా 2 వేసి 3 అయినా పర్వాలేదు, మీకు ఎంత రేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. తర్వాత రైతులు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒమిషన్స్ ఉన్నా, డివిజన్స్ ఉన్నా, అంటే ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్తే వైట్ పేపర్లో అప్లికేషన్ రాసిస్తే మేము నోట్ చేసుకుంటాము, మళ్ళీ అది కూడా ఎంక్వైరీ చేయిస్తాం. సో ఇప్పుడు ఏ గ్రామంలో ఏ రైతుంది, ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుంది అనేది చాలా చూపిస్తారు ఒక 5 మినిట్స్. మనకి అదే సర్వే నెంబర్లో రాజేందర్ ఆశర్ బాబు, ఇంకో మాదిక సంఘం బోల్టా బాబు, ఇదే సోమారు శుక్రవారం దేవి టెంపుల్, రెండు పెద్దమ్మ టెంపుల్, అరగుంటల బాబు, తాతాయి టెంపుల్, తెలుగుంటల బాబు, సరైన 39 మద్దినేని వెంకటేశ్వరరావు, 4 గుంటలు, ఇది అంతా కొట్టాల ముసేవాళ్ళ. నెక్స్ట్ పెరికెట్ అందేపు సాయమ్మ, సర్వే నెంబర్ 383, అందులో గుంట అందేపు సరోజ, అరగుంట నారా గణేష్, గుంట పావు దండుకుల బాధిత, భర్తపేట సాయుడు, ముప్పావు గుంట, అరగుంట నగేష్, ముప్పావు గుంట పేరు రాజన్న, అరగుంట అందకు ఎల్లవ, భర్త పేరు నర్సయ్య, అరగుంట అందుకు నర్సయ్య, ముప్పావు గుంట దండుకుల బాజన్న, తల్లి పేరు ఎల్లయ్య, ముప్పావు గుంట అందుకు నర్సయ్య, తల్లి పేరు తిన్నయ్య, ముప్పావు గుంట దండుకుల అబ్బయ్య, తల్లి పేరు బాజన్న, ముప్పావు గుంట దండుకుల ఎల్లయ్య, తల్లి పేరు నాగయ్య, ముప్పావు గుంట అందుకు వెంకట నరసింహుడు, మన అందుకు లక్ష్మి, భర్త పేరు రాజమండు, ఇద్దరు కలిపి 3 గుంట, 6 గుంటలు, ఈ 6 గుంటలు ఉప్పావు అరుణ్ గుంట నాద, ఇదే నంబర్లో అమీర్, 3 గుంట, ఇంకా ఇదే నంబర్లో చంద్రికా ప్రసాద్, 1 గుంట, అగిన్ సన్నాఫ్ ఆరిఫ్, 1/2 గుంట, షేక్ ఆజాం, తండ్రి పేరు మొగ్ని పటేల్, 1/2 గుంట, మిర్జా అఖిల్ బేగ్, సన్నా ఫనీ బేగ్, 1/2 గుంట, షేక్ అలీ, 3 గుంటలు, సరైన నెంబర్ 380 ఇది, నచ్చు చిన్న రాజన్న, సన్నా పెద్ద రాజన్న, 1/2 గుంట, అల్లకొండ నర్సారెడ్డి, 1/2 గుంట, బలకల సంతోష్, 2 1/2 గుంటలు, కోహర్ గోవర్ధన్, గుంట 3/2, తర్వాత 380 సరైన నెంబర్లో కరీం, గుంట 1/2, నచ్చు నాగరాజు, గుంట 1/2, నల్మెల రవి, గుంటపావు, పంజన లలిత,
మూడు కొంటలు, బృందం లత మూడున్నర కొంటలు, జస్సు మదన్ మోహన్ రెండు కొంటలు, ఇంకా జస్సు మదన్ మోహన్ ఒక గుంట, గుంట అరవింద్ అరగుంట, శ్రీధర్ ఉప్పా గుంట, చెడార సుదర్శన్ ఉప్పా గుంట, గంగానరసాగర్ గుంట, ఎంఏ ఆఫీస్ గుంట, మదన్ గంగాధర్ గుంటనాథ, దండుకుల సాయన్న గుంటాబావు, రఘురామ్ ముప్పా గుంట, ముత్తన్న గుంట, ఐమర్ అరగుంట, హజారీ పుట్మ గుంట, ఎంఏ అమీర్ గుంట, దొండి ప్రకాష్ అరగుంట, గుండాం అజిరుద్దీన్ అరగుంట, వడ్ల లక్ష్మీబాయ్ మూడుగుంట నార. క్రికెట్లో రెండెకరాల మూడున్నర గుంట తీసుకుంటారు. సో ఈ రెండు గుంటల తొమ్మిది మరొక పది ఎకరాల పది గుంటల భూమి మనకు ఆరు మండలం మూడు గ్రామాల్లో వేసాయం కోసం తీసుకుంటాం. దీనికి సంబంధించి మనం మార్కెట్ వాల్యూ కూడా తెప్పించడం జరిగింది. చైపూర్లో బేసిక్ వాల్యూ అంటే మనం రీసెంట్ చేసుకున్నటువంటి ఏదైతే ఉందో అది మినిమంగా 3,37,500 గవర్నమెంట్ వాల్యూ తర్వాత కొన్ని నంబర్లు 9,00,000 ఉన్నాయి. అంటే మనకి భూమి ఏదైతే పోతున్నాయో మీ దగ్గర వచ్చి కోటి అంటారు, ఇట్లా మాత్రం వాల్యూ అంటారు. సో ఇది చేపూరుకు సంబంధించినటువంటిది. అదేవిధంగా మనకి తెరిపిలో 7,87,500 ఉంది. అదే గవర్నమెంట్ ఒక రెండు మూడు నంబర్లు మాత్రం 13,12,500 వచ్చేసి 13,00,000 ఉన్నాయి. మిగతా నంబర్లన్నీ కూడా 7,87,500 7,87,500 ఒక నంబర్ ఉంది. మిగతా రెండు నంబర్లు వచ్చేసి 22,00,000 మీ గవర్నమెంట్ సంబంధించిన వాల్యూస్ ఈ విలువలు ఇక్కడ ఉన్నాయి. మీకు ఏం రేట్ కావాలో మీ వైపు నుంచి చెప్పండి. చెప్తే నోట్ చేసుకుని దయచేసి లీజ్ మాట్లాడుకోవాలి. సర్వే నెంబరు ఊరు పేరు చెప్తే నోట్ చేసుకుని, ఎందుకంటే మాకు చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బృందం కాబట్టి ఎన్ఎస్ఏ వాళ్ళు కూడా డిస్కస్ చేసి మీకు రైతులకి చట్ట పరిధిలో ఎంతవరకు అయితే మ్యాక్సిమం మేము డబ్బు తీయగలుగుతామో మా చేతిలో ఉంటుందో అంత ఇప్పించి ఏర్పడి, ఎందుకంటే వీలైనటువంటి మార్పు ప్రాంతంలో మా చేతిలో చట్ట ప్రకారం ఎంతైతే మ్యాక్సిమం ఇప్పించగలుగుతామో అంత ధర ఇప్పించి ఏర్పాటు చేస్తాను. ఒకవేళ మేము ఇచ్చేటువంటి ధర సరిపోలేదు అనుకుంటే మీకు రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి. నేను అవార్డు పాస్ చేసిన తర్వాత ఆ డబ్బు తీసుకొని అవార్డు పాస్ చేయాలంటే డబ్బు తీసుకున్న తర్వాత మళ్ళీ కలుపుగారి దగ్గర 3 సంవత్సరాలు ఉంటారు. అంటే మీరు డబ్బు తీసుకున్నాక 3 సంవత్సరాలు ఉంటా ఆర్బిట్రేషన్ పిటిషన్ అనేటువంటి దాఖలు చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్. ఆర్టీఓ గారు ఇచ్చినటువంటి డబ్బులు మా మార్కెట్ విలువకు సరిపోలేదు, మాకు ఇచ్చినటువంటి డబ్బులు తెచ్చండి, కరెక్ట్ గారికి ఇస్తే కరెక్ట్ గారు 90 రోజుల్లో కూడా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తును క్లియర్ చేస్తారు. మీరు అడిగిన న్యాయం తీర్చిచ్చేటువంటి అధికారం కరెక్ట్ గారు. అక్కడ కూడా మీకు సరిపోలేదు అనుకోండి కరెక్ట్ ఇచ్చినాయి కూడా, అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు నిజామాబాద్ జిల్లా కోర్టులో కూడా కేసు డబ్బులకు సంబంధించిన కేసు. సో ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకి ధరణి పాస్బుక్ ఉంటుంది, ఆ ధరణి పాస్బుక్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంతకు రైల్వే కనుక జరుగుతుంది, రైల్వే దగ్గర చెక్కు తయారు చేసి ఎమరౌంట్స్లో అడ్డు ఆఫీస్కి ఇప్పించేది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది భూమి రాజు పోర్టల్ ఉంటుంది, ఆన్లైన్లోనే మీ అకౌంట్ నెంబరు మీ డీటెయిల్స్ అన్ని కూడా సర్వే నెంబర్ అవన్నీ కూడా ఎంట్రీ చేసేస్తే డబ్బులు డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయి, చెక్స్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దానికోసమని ఈ పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్, ఒకవేళ అమ్మాయిలు అయితే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్లస్ ఈసీ కాపీ, ఇవి ఎన్ఆర్ఓ 2 రోజుల్లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో ఎవరైనా రైతులు సబ్మిట్ చేయక మేము ప్రయత్నం చేస్తాం, 4 రోజులైనా పర్వాలేదు, ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఆ అమౌంట్ తీసుకెళ్ళి కోర్టులో జమ చేస్తాం. మళ్ళీ మీరు అటవేట్ పెట్టుకుని కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సాధ్యమైన వరకు ప్రతి రైతు మేము టచ్ చేసి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే చట్టంలో ఉన్న విషయం చెప్తున్నాను, వాటి ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఆ అమౌంట్ కోర్టులో జమ చేస్తాం. ఒకవేళ ధర తక్కువైందని ఎవరైనా తీసుకోకపోయినా కూడా కోర్టులో జమ చేస్తాం. మళ్ళీ అటవేట్ పెట్టుకుని మిమ్మల్ని మమ్మల్ని కోర్టుకు పిలుస్తారు జడ్జి గారు వాళ్ళు చెప్పిన ప్రకారం నడుస్తుంది.
సో ఇది ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి సందర్భం. అంతే బయట ఎవరు ఏ పేరు శాంతి కుమార్ చేయబోతు అయితే మన అక్కడ మా సంఘం ప్లాన్ ఉండదు సార్, గుర్తుపడ మాదిక సంఘం అని చెప్పి అలాగే అలా కూడా కొద్దిగా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వారి చెప్తాను మొత్తం అదే కదా మిస్టేక్స్ ఉన్నాయి. అయితే వాస్తవంగా ప్రజల అవసరం కోసం అయితే రోడ్ అయితే వెడల్పు ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఉంటాం, రేపటి నాడు రేపటి భవిష్యత్తు తరాలకి అయితే రోడ్ వెడల్పు ముఖ్యం. దాంట్లో భాగంగా మాకు కూడా మాకున్న భూమిలో కూడా మీరు ధర కట్టించి తీసుకోవాలి, తప్పలేదు తీసుకుని తప్పలేదు. తీసుకునే ముందు కూడా మాకు కూడా ఎగ్రాకు మీరు కరెక్ట్ మీరు అఫీషియల్గా సర్వే చేసుకున్నా కానీ దాదాపు 1,80,000 నుంచి 2 కోట్ల పోతుంది. ఈ కొట్టం ముందు నుంచి పడితే మా చేపూరు ఫైనల్ అనుకో, అంటే చేపూరు శివాడు దాకా పట్ట భూమి అయితే 3 కోట్లు పోతుంది సార్. దాదాపు పాపం పట్ట రైతులు రిజిస్ట్రేషన్ భూమి అసైన్మెంట్ అయితే 1,80,000 నుంచి 2 కోట్లు పోతుంది. పట్ట భూమి కొట్టాలి భూమి రెండింగ్ నుంచి ఇక్కడ మా దగ్గర దాకా 3 కోట్లు పోతుంది పాపం రైతులది. వర్షాలు పట్ట అసైన్మెంట్ అయితే 1,80,000 నుంచి 2 కోట్లు పోతుంది. మా చేపూరు శివారు లక్కర శివారు దాకా కొండలు ఉండి అవన్నీ మీరు కూడా భర్తీ చేయాలి సార్. 2 కోట్లు పోతుంది సార్.